గుమ్మడి నర్సయ్య గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఇల్లందు నుండి గతంలో గుమ్మడి నర్సయ్య గారు కూడా అక్కడ పోటీ చేశారు, ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ పోటీ చేస్తున్నారా, గుమ్మడి నర్సయ్య గారు బరిలో ఉండబోతున్నారా అనేది పూర్తి సమాచారం తన మాటల్లోనే తెలుసుకుందాం. నర్సయ్య గారు నమస్తే అండి. మేము పోటీలో ఉంటామా ఉండమా అనేది మా పార్టీ చెప్పాలండి. మేము అన్ని అందరిలాగా నేను నిలబడతా, నాకు టికెట్ ఇవ్వండి, నాకు సీట్ ఇవ్వండి అని అడిగేది ఉండదు. మా పార్టీ డిసిషన్ తీసుకోవాలి. ఇక మా పార్టీ అటువంటి డిసిషన్ ఏం తీసుకోలేదు. ఇప్పుడే ఒక వార్త అందుతుంది, గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ బరిలో స్వతంత్ర ఇండిపెండెంట్ గా బరిలో ఉండబోతుంది ఇల్లందు నుండి అని. ఆమె ఇష్టము, అది మేమైతే వద్దమ్మా, ఇలా ఇండిపెండెంట్ గా నిలబడి గెలవలేవు వద్దమ్మా అంటున్నాం. అయినా కానీ లేదు, అది ఏమైనా కానీ నేను నిలబడతానని చెప్పి అంటుంది, నిలబడుద్దాం. ఒకవేళ గుమ్మడి నర్సయ్య గారు పోటీ చేయాల్సి వస్తే ఎక్కడి నుండి చేసే అవకాశం ఉంది? మేము చేస్తే ఇల్లెందు. మరి అక్కడ మీ కూతురు స్వయంగా, మీ కూతురే ఇండిపెండెంట్ గా ఉండే అవకాశం ఉంది కదా. అప్పుడు మా పార్టీ కూడా ఆలోచిస్తుంది కదా, మా పార్టీ కూడా ఆలోచిస్తుంది కదా. ఇప్పటికీ మీ పార్టీ అలాంటి ఆలోచన ఏమైనా చేసిందా, మీతో పిలిచి మాట్లాడిందా, ఈసారి బరిలో ఉండాలా వద్దా అనే విషయం ఏమైనా చర్చకు వచ్చిందా? ఇంకేమీ లేదు, ఇంకేమీ అటువంటి ఆలోచన లేదు. మొత్తానికి అయితే పోనీ, మీకు నర్సయ్య గారు మీరు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి, బరిలో ఉండాలి అనే ఆలోచన మీకేమైనా ఉందా వ్యక్తిగతంగా? మాకు అట్లా వ్యక్తిగతంగా ఆలోచించము, అటువంటి ఆలోచన మాకు కుదరదు. పార్టీ డిసిషన్ తీసుకొని చెప్తే పార్టీ చెప్పినట్టు ఫాలో కావటమే. అయితే ఈసారి కేసీఆర్ వచ్చేసి ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాము, గులాబీ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు కైవసం చేసుకుంటుంది అని అంటున్నారు. ఆయన ఆయన మాట్లాడుతున్నటువంటిది ఆయనకు సంబంధించింది. ఇక్కడ అయితే ప్రజల్లో ఆయన థియరీని బాగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుంటేనే మంచిదని అనుకుంటున్నారు. ఏ పార్టీ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? మరి ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కార దిశగా ఆలోచించేటువంటి లౌకికమైనటువంటి లౌకిక పార్టీ ఏదైనా రావచ్చు. వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనే దానికి వస్తే, అధికారంలోకి వచ్చినాక వాళ్ళ స్వభావాలు మారిపోతున్నాయి. దాన్ని బట్టి మా పార్టీ ఆలోచనలు ఉంటాయి. అంటే కమ్యూనిస్టుల ప్రాధాన్యత తగ్గింది అనుకోవచ్చా తెలంగాణ రాష్ట్రంలో? తగ్గింది అనడానికి చాలా ఉన్నాయి. ఇలా మేము 5 సార్లు ఏకధాటిగా గెలిచాం, ఇల్లెందులో 6 సార్లు గెలిచింది మా పార్టీ. ఇలా సీలికలు పేలికలు ఒక కారణం అయితే, డీలిమిటేషన్ గా ఈ కాన్స్టిట్యూన్సీ ని 3 ముక్కలు చేశారు పాలకులే. ఆ పత్తుల్లో మా బలం క్షీణించింది, మాకున్నటువంటి ఆర్గనైజేషన్, మాకున్నటువంటి ప్రజలు, మా ఎంబటి ఉన్న ఇలా సీలికల పేలికల వల్ల, ఈ డీలిమిటేషన్ వల్ల మేము వీక్ అయ్యాము. అట్లే సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి కదా, అవును, అవి కూడా ఇలా ప్రజల్లో లేని పరిస్థితి. అంటే దీనికి అంతటి కారణం కమ్యూనిస్టులు ప్రజా పోరాటాలు చేయకపోవడమే అనుకోవచ్చా? సిపిఐఎంఎల్ గానీ, ఐ గానీ, ఎం గానీ ప్రజా పోరాటాలు చేయకపోవటం ఏం కాదులేండి. సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద పనిచేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళేమో సంక్షేమ పథకాలు ప్రకటించి వాటిని ఆశగా చూపించి ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వీళ్ళేమో ఎంతసేపు డబ్బులు పోగు చేసుకోవటానికి, డబ్బులు తోటి వ్యవహారాలు నడిపించడానికి వీళ్ళు చూస్తున్నారు. ఆ విధంగా ప్రజలు తాత్కాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక ప్రయోజనాలని
బయట పెట్టేసుకోవటం కోసం, అట్లా బయట పడుతున్న ఉండటం కోసం ప్రజలు అటు పరుగులు తీస్తున్నారు. సమస్యని పరిష్కారం కావాలని పోరాడేటువంటి వాళ్ళని, వాళ్ళు మమ్మల్ని మంచోలు గొప్పోలు లేకపోతే బతుకులేదు అంటూనే అటువంటి వాళ్ళ వైపు పరుగులు తీస్తున్నారు. ఒక ఖమ్మం జిల్లాలో, ఖమ్మం జిల్లా అంటే ఒక ఎర్రని గుమ్మం అనేది ఒక ఒకనొకప్పుడు, అలాంటి కమ్యూనిస్టులకు ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు మీరు అక్కడ ఖమ్మం నుండి. ఈసారి ఖమ్మంలో ఖమ్మం ప్రజలకు కానీ ఫైనల్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము చెప్పేది ఒకటే, రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీని లేకుండా చేయాలి, అట్లా ప్రజలందరూ ఆలోచించాలి.